వెల్కమ్ టు రాజనీతి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అట్లాగే బోర్డు సభ్యులను కూడా నియమించారు ఈ సందర్భంగా నాకు విషయం గుర్తుకొచ్చింది అదేంటంటే మొన్న మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ఎస్ అధికారి వెంకట చౌదరి గారిని టీటీడీ జేఈఓగా నియమించారు ఆయన ఒక్కడనే టీటీడీలో ఫస్ట్ నియామకం ఏదో చేశారు ఆ నియామకం జరిగిన సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు రెడ్డి యథావిధిగా తన గబ్బునోరుతోటి టీటీడీని కమ్మ వాళ్ళ మయం చేసేస్తున్నాడు కమ్మ అధికారులందరికీ అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడండి యాక్చువల్గా ఒకే ఒక్క వెంకట చౌదరికి ఒకరికే నియామకం ఇచ్చారు ఆ వెంకట చౌదరిని నియమించడంతోనే మొదలు పెట్టేశాడు తప్పుడు ప్రచారం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం రెడ్డి కొత్త కాదు రెడ్డి మాట్లాడి పది మాటలు మాట్లాడితే తొమ్మిది మాటల అబద్ధాలే ఉంటాయి గతంలో కూడా ముప్పై ఆరు మంది కమ్మ డీఎస్పీలని ప్రమోట్ చేశాడు చంద్రబాబు నాయుడు కమ్మసీఐళ్లిని డిఎస్పీలుగా ప్రమోట్ చేశాడని రెండు వేల పంతొమ్మిది ముందు తప్పుడు కోతలు కూర్చాడు అతను ఈ అబద్దాల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి లేదా వీళ్ళ పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా గోబెల్స్ని మించిపోయారనమాట రెడ్డి మీద అప్పుడే కేసు పెట్టుంటే ఆ డీఎస్పీల మీద తప్పుడు ఆరోపణలు చేసినప్పుడే కేసు పెట్టి లోపలేసి ఉంటే కొంతవరకు ఆ గబ్బు నోటికి పడేది కానీ చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేయటం మూలంగా అతను అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తప్పుడు ప్రచారాలు ఇతను చేస్తూనే ఉంటాడు సో ఇప్పుడు ఎందుకు అంటే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారికి అపాయింట్ ఇచ్చారు కాబట్టి అపాయింట్ చేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళంతా కూడా కూనరాగాలు మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు కమ్మాలకి ఇచ్చారు కమ్మాలకు అవకాశం ఇచ్చారని మొదలు పెడతారు అంటే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి కమ్మ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే అవకాశం ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు భయపడే పరిస్థితి భయపడే విధంగా వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఆ కులంలోనేమో మాకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అని తొక్కి ఆరదేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాకేం ఉండవు కొన్ని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడన్నా ఇస్తారంటే ఆయన కూడా విమర్శలకు భయపడి కొంత అవకాశం ఎవరు దూరం పెడతారు అనే అసంతృప్తి ఆ కులంలో ఉంది ఆ కులంలో ఉన్న నాయకుల్లో ఉంది కానీ ఇక్కడ ఇవ్వక ఎక్కడికన్నా ఒకరి ఒకరికో ఇద్దరికో ఇస్తే వీళ్ళు నోరేసుకొని పడిపోతారు అసలు వాస్తవంగా టీటీడీనే తీసుకుందామండి ఈ టీటీడీలో వైఎస్ ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ పదేళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారండి చిరక ఐదేళ్ళు దగ్గర దగ్గర పదేళ్ళు దగ్గర దగ్గర ఏం కాదు పదేళ్ళు ఉన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు ఉన్నారు టీటీడీలో ఎవరు ఎంతమందికి ఏ కులానికి చెందిన వాళ్ళకి అవకాశం ఇచ్చారనేది ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ తీస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు పదవీ కాలంలో టీటీడీ చైర్మన్లుగా ఆరుగురు నియమించారండి ఈ ఆరుగురిలో ఐదుగురు రెడ్లే ఇందులో కూడా ఇద్దరు రెడ్లకు సార్లు అవకాశం ఇచ్చాడు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ చుట్టాలే వీళ్ళిద్దరు కూడా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంటి మనుషులు అనమాట వీళ్ళు వీళ్ళకి రెండేసార్లు అవకాశం ఇచ్చారు అన్యమతస్తులన్న ప్రచారం జరుగుతున్నా కూడా వీళ్ళ మీద లెక్క చేయకుండా ఇచ్చారు ముఖ్యం కరుణాకర్ రెడ్డి మీద అయితే చాలా ప్రచారం జరిగింది అతను నాస్తికుడు వెంకటేశ్వరస్వామిని దూషించాడు ఇష్టం వచ్చి అయినా కానీ ఆనాట రాజశేఖర రెడ్డి ఇచ్చాడు విమర్శలకు ఏమాత్రం వెరవకుండా ఇచ్చాడు టి సుబ్బ్రం రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి డీకే ఆదికేశ్వర నాయుడు వైవి సుబ్బారెడ్డి మళ్ళీ రెండోసారి వైవి సుబ్బారెడ్డి మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి అంటే మొత్తం ఆరుసార్లు ఇస్తే ఆరుసార్ల్లో ఐదు సార్లు రెడ్లకే ఇచ్చారు డీకే ఆదికేశ్వర నాయుడు మాత్రమే కాపు బలిజ వస్తాడండి అది కూడా ఆయనకి ఎందుకు ఇచ్చారంటే మామూలుగా అయితే ఎవరో అది కూడా రెడ్లకే ఇచ్చుకునేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం మీద వచ్చింది వచ్చిన సందర్భంలో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం ఎంపీకి ఉన్నాడు ఆదికేశ్వర నాయుడు వీళ్ళు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు సో అందుకు ప్రతిఫలంగా రాజశేఖర రెడ్డి ఏం కావాలో కోరుకో అంటే ఆయన టీటీడీ కోరుకున్నాడు టీటీడీ ఇచ్చారు ఆ తర్వాత రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కనుమూరి బాపిరాజు గారు టీడీపీ టీటీడీ చైర్మన్గా పనిచేశారు తెలుగుదేశం విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఏడేళ్ల పాలనలో కమ్మకులానికి చెందిన దేవినేని సీతారామయ్య అని ఆయనకు అవకాశం ఇచ్చారు టీటీడీ చైర్మన్గా తొంభై నాలుగులో మళ్ళీ గెలిచిన తర్వాత రామారావు గారు తొంభై ఐదులో కాకతీయ సిమెంట్స్ అధినేత వెంకటేశ్వర్లు గారికి అవకాశం ఇచ్చారు కానీ ప్రభుత్వం పడిపోయింది రామారావు గారి ప్రభుత్వం పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన నియమించిన మూడు నెలలకే రాజీనామా చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏళ్ల కాలంలో పదిహేనేళ్ళు ఆయన సీఎంగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఒక్కసారి కూడా కమ్మవారికి అవకాశం ఇవ్వలేదు ఆయన ఆయన ఎప్పుడు కూడా టీటీడీ బోర్డు చైర్మన్ల విషయంలో ఇతర కులాలకే ప్రయారిటీ ఇచ్చారు ఆయన ఇచ్చిన జాబితాలో కాపు కులానికి చెందిన పప్పల చలపతిరావు ఉన్నాడు బలిజ కులానికి చెందిన డీకే ఆదికేశవులు ఉన్నాడు అట్లాగే బలిజ కులానికి చెందిన చెదలవాడికి ఇష్టమొత్తున్నారు అంటే రాయలసీమలో బలిజ అంటారు కోస్తాల కాపు అంటారు కాబట్టి ముగ్గురు కూడా కాపు కులం అని చెప్పుకోవచ్చు గౌడ కులానికి చెందిన కాగిత వెంకటరావు గారికి ఇచ్చారు అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో యాదవ్ కులానికి చెందిన సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చారు సో పదిహేనేళ్ల పాలనా కాలంలో ఎప్పుడు కూడా కమ్మవాళ్ళకి ఆయన అవకాశం వల్ల మొట్టమొదటిసారిగా ఈసారి బీఆర్ నాయుడు గారికి ఇచ్చారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరు సొంత కులానికి ప్రయారిటీ ఇస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి సొంత కులానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యం ఇస్తారు అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ కానీ ఈ వాస్తవాలు ఇలా ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ఉంటారు అడ్డగోలుగా రెడ్డి రాజ్యం నడిపి ప్రత్యర్థుల మీద మాత్రం కులం పేరుతో అశుద్ధం వెళుతూ ఉంటారు అన్నమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్